Hello viewers, welcome to Telugu Dosa and don't forget to subscribe my channel. So, ee video lo nenu formats mana accounts lo meeku anni problems ki sambandhinchina formats anevi meeku explain chestanu. Meeru oka daggara draw ani cheskondi formats endukante మీకు ఫార్మాట్ గుర్తుంటే ప్రాబ్లం ఆటోమేటిక్ ఎలా చేయాలో కూడా గుర్తుంటుంది. ఇంకా మీరు ఫార్మాట్ చేసినందుకు మీకు ప్లస్ 1 or 2 మార్క్స్ అనేవి మీ ప్రాబ్లం కి వస్తుంది. సో ఫార్మాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీరు అన్ని చాప్టర్ కి సంబంధించిన ఫార్మాట్స్ చూస్తారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఇంకా అకౌంట్స్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ నేను కంప్లీట్ చేసేసాను. కామర్స్ కంప్లీట్ చేశాను, ఎకనామిక్స్, సివిక్స్, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్, ఇంపార్టెంట్ క్వశ్చన్, లేటెస్ట్ అప్డేట్స్, ఇవన్నిటి కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ ది వీడియో. ఇప్పుడు మనం జర్నల్ ఫార్మాట్ ఏంటో చూద్దాం. సో జర్నల్ లో టోటల్ 5 కాలమ్స్ ఉంటాయి. సో డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కొంతమంది ఎల్ఎఫ్ మర్చిపోతారు, కానీ ఎల్ఎఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎల్ఎఫ్ లేకపోతే మీరు ఫార్మాట్ రాంగ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, జర్నల్ వచ్చేసి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, అంతే. సో ఇది కూడా బీయింగ్ కంపల్సరీ రాయాలి. సో బీయింగ్ కంపల్సరీ, బీయింగ్ అంటే ఓన్లీ క్వశ్చన్ ఏమంటుందో అదే రాయాలి, కానీ ఇది స్కిప్ చేయొద్దు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా స్కిప్ చేస్తే మీరు మార్క్స్ ని లూజ్ అవుతారు, అంతే. జర్నల్ ఫార్మాట్ గుర్తు పెట్టుకుంటే చాలు, డేట్, పర్టికులర్, సెలెక్ట్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, దట్స్ ఆల్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు, ఇప్పుడు లెడ్జర్ ఫార్మాట్ ఏంటో చూద్దాం. సో లెడ్జర్ లో 2 చేయాలి, డెబిట్ అకౌంట్ చేయాలి, క్రెడిట్ అకౌంట్ చేయాలి. సో మీరు 2 కాలమ్స్ ని ఏ విధంగా రాయాలో చూడాలి. ఫస్ట్ ఇక్కడ డేట్, పర్టికులర్స్, జేఎఫ్. జర్నల్ లో ఎల్ఎఫ్ ఉంటుంది, లెడ్జర్ లో జేఎఫ్ ఉంటుంది. చాలా మంది రెండింటి దగ్గరే ఎల్ఎఫ్ ఎల్ఎఫ్ అని రాస్తారు, కానీ గుర్తు పెట్టుకోవాలి లెడ్జర్ కాబట్టి జేఎఫ్, జర్నల్ కాబట్టి ఎల్ఎఫ్. సో తర్వాత ఓన్లీ జస్ట్ అమౌంట్. సో ఇది డెబిట్ సైడ్ వచ్చేసింది. సో సేమ్ క్రెడిట్ సైడ్ కూడా డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. సో ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ అని రాసుకోవాలి క్లియర్ కోసం. సో సేమ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్ అమౌంట్, డేట్, పర్టికులర్స్, జేఎఫ్ అమౌంట్. ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా చేయాలి, కామర్స్ క్వశ్చన్స్ ఎలా కావాలో అన్ని మన ఛానల్ లో పోస్ట్ చేశాను. ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సబ్సిడరీ బుక్ గురించి దాని ఫార్మాట్ ఏంటో నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు సబ్సిడరీ బుక్స్ లో టోటల్ 4 బుక్స్ ఉంటాయి. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేసెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. సో ఇప్పుడు మీరు పర్చేస్ బుక్ చేయాలంటే ఫస్ట్లీ హెడ్డింగ్ మస్ట్, హెడ్డింగ్ కంపల్సరీ రాయాలి. హెడ్డింగ్ రాయకపోతే మార్క్స్ స్కోర్ లూస్ అవుతారు. సో కంపల్సరీగా పర్చేసెస్ బుక్ అని హెడ్డింగ్ పెట్టి డేట్, పర్టికులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ కంపల్సరీ రాయండి, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నంబర్, ఎల్ఎఫ్ నంబర్ అండ్ అమౌంట్. సో పర్చేసెస్ బుక్ ఫార్మాట్ వచ్చేసి డేట్, పర్టికులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నంబర్, ఎల్ఎఫ్ నంబర్ అండ్ అమౌంట్. సో నెక్స్ట్ సేల్స్ వచ్చేసి పర్చేసెస్ ఇన్వర్డ్ అయింది కాబట్టి సేల్స్ అవుట్వర్డ్. సో పర్చేసెస్ అంటే కొంటున్నాం కాబట్టి ఇన్, ఇన్సైడ్, సేల్స్ పంపిస్తున్నాం కాబట్టి అవుట్వర్డ్, అలా గుర్తు పెట్టుకోండి. సేమ్ డేట్, పర్టికులర్స్, జస్ట్ ఇన్ ప్లేస్ లా అవుట్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ అని వస్తుంది, ఎల్ఎఫ్ నంబర్, అమౌంట్. సో టోటల్ 5 కాలమ్స్ ఉంటాయి సబ్సిడరీ బుక్ లో. నెక్స్ట్ వచ్చేసి పర్చేసెస్ రిటర్న్స్ బుక్, సేమ్ డేట్, పర్టికులర్స్, అక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్స్ కాబట్టి డెబిట్ నోట్ నంబర్ అని రాయాలి. సో డెబిట్ నోట్ నంబర్, ఎల్ఎఫ్ నంబర్ సేమ్ అండ్ అమౌంట్ కాలమ్ సేమ్. జస్ట్ మీరు సేల్స్ అంటే ఇన్వర్డ్ ఇన్వాయిస్, పర్చేసెస్ అంటే అవుట్వర్డ్ ఇన్వాయిస్, ఇలా గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ రిటర్న్స్ బుక్ డేట్, పర్టికులర్స్, ఇక్కడ పర్చేస్ డెబిట్ అయింది కాబట్టి సేల్స్, క్రెడిట్ నోట్ నంబర్, ఎల్ఎఫ్ అమౌంట్. సో టోటల్ సబ్సిడీ బుక్స్ లో 5 కాలమ్స్ ఉంటాయి, దట్స్ ఆల్. సేమ్ అన్ని సేమ్, జస్ట్ మీరు ఇవి అంటే డెబిట్ నోటా, క్రెడిట్ నోటా, ఇన్వర్డా, అవుట్వర్డ్ ఇన్వాయిస్ అయిలో గుర్తు పెట్టుకోండి, అంతే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు, సో జర్నల్ ప్రాపర్ కూడా సేమ్ జర్నల్ ఫార్మాటే, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్.
ఇది 2 మార్క్స్ కు వస్తుంది సో సేమ్ ఫార్మాట్ జర్నల్ ప్రాపర్ కూడా సేమ్ జర్నల్ లాగా నేను జర్నల్ ప్రాపర్ కి ఒక టిప్ చెప్పాను ఎలా చేయాలో అది ఒక 2-3 మినిట్స్ వీడియోనే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు లింక్ అనేది డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది పెడతాను లేకపోతే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను ఇప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ గురించి దాని ఫార్మాట్ నేర్చుకుందాం సో సేమ్ 3 కాలమ్ క్యాష్ బుక్ వచ్చేసి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బోత్ సైడ్ చేయాలి సో ఫస్ట్ డేట్ పార్టిక్యులర్స్ ఎల్ఎఫ్ నంబర్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ అలౌడ్ సో 3 ఉంటాయి క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ అలౌడ్ ఇది వచ్చేసి డెబిట్ సైడ్ సేమ్ టు క్రెడిట్ సైడ్ డేట్ పార్టిక్యులర్స్ ఎల్ఎఫ్ నంబర్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి డెబిట్ అంటే అలౌడ్ క్రెడిట్ సైడ్ అంటే రిసీవ్డ్ సో సేమ్ డేట్ పార్టిక్యులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ డేట్ పార్టిక్యులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ దట్స్ ఆల్ ఈజీ నెక్స్ట్ ఫార్మాట్ ఇప్పుడు బిఆర్ఎస్ ఫార్మాట్ చూద్దాం బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ సో సింపుల్ అంత హార్డ్ ఏం కాదు ఫార్మాట్ ఫస్ట్ వచ్చేసి హెడ్డింగ్ కంపల్సరీ రాయాలి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ వాళ్ళు ఇచ్చిన డేట్ కి నెక్స్ట్ పర్టికులర్స్ అమౌంట్ సో పర్టికులర్స్ అమౌంట్ 2 కాలమ్స్ ఉంటుంది సో అమౌంట్ 2 కాలమ్స్ ఉంటాయి లోపట బయట ఓకే సో ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఇది కంపల్సరీ రాయాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆర్ పాస్ బుక్ క్వశ్చన్ లో ఏదిస్తే కంపల్సరీ హెడ్డింగ్ రాసాకనే యాడ్ చేయాలా మైనస్ చేయాలని తెలుసుకోవాలి లాస్ట్ కి ఇది కూడా ఫస్ట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ లాస్ట్ లో కూడా బ్యాలెన్స్ కంపల్సరీ రాయాలి అంతే నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా సేమ్ జర్నల్ లాగానే జస్ట్ అక్కడ మనం పర్టికులర్స్ రాస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ది అకౌంట్ అని పెట్టి ఎల్ఎఫ్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ సో ఓన్లీ 4 కాలమ్స్ ఉన్నాయి జర్నల్ లో 5 కాలమ్స్ డేట్ ఉంటుంది కానీ ట్రయల్ బ్యాలెన్స్ లో డేట్ ఏమి ఉండదు జస్ట్ నేమ్ ఆఫ్ ది అకౌంట్ ఎల్ఎఫ్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ దట్స్ ఆల్ సో ఇది కూడా మీకు 2 మార్క్స్ కి వస్తుంది ఎగ్జామ్ లో ట్రయల్ బ్యాలెన్స్ ఓకే లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు అన్ని వీడియోస్ ని వాచ్ చేయండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ లో మోస్ట్లీ మీకు ఆన్సర్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ ఆన్సరే వస్తుంది 5 మార్క్స్ కి ఒకసారి రిఫర్ చేసుకోండి ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫైన్ అది కూడా రివైజ్ చేసుకోండి ఇప్పుడు నేను ఫైనల్ అకౌంట్ ది ఫార్మాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 20 మార్క్స్ ఇవన్నీ వీడియోస్ ప్రాబ్లమ్స్ డిస్క్రిప్షన్ లో ప్లే లిస్ట్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి చాలు మీరు అది ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకుంటారు నౌ విల్ మూవ్ ఆన్ టు ది ఫార్మాట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్ దీంట్లో మనకి ఏముందంటే ట్రేడింగ్ టోటల్ మనకి ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది సో ఫైనల్ అకౌంట్ వచ్చేసి 3 అకౌంట్స్ ఉంటాయి మీ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఫార్మాట్ వచ్చేసి సేమ్ ఉంటుంది 3 అకౌంట్స్ కి జస్ట్ మీరు హెడ్డింగ్ మార్చాలి ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ వాళ్ళు ఇచ్చిన ఇయర్ ని రాసి పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ ఇది డెబిట్ సైడ్ సేమ్ క్రెడిట్ సైడ్ కూడా పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ రాయాలి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ సేమ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి లయబిలిటీస్ అమౌంట్ అమౌంట్ నెక్స్ట్ అసెట్స్ అమౌంట్ అమౌంట్ సో కొంతమంది అసెట్స్ ని ఇక్కడ రాసి లయబిలిటీస్ ఇక్కడ రాసి అక్కడ చేయొద్దు అది రాంగ్ ఫార్మాట్ అవుతుంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ రావాలి రైట్ సైడ్ అసెట్స్ రావాలి సో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ సమ్ కరెక్ట్ ఉందా లేదా తెలియాలంటే మీకు లయబిలిటీస్ ఇంకా అసెట్స్ రెండు టాలీ అంటే సేమ్ ఉంటేనే మీ ఆన్సర్ రైట్ లేకపోతే ఈ ప్రాబ్లం రాంగ్ అని మీకు తెలుస్తుంది సో ఒకవేళ సమానం ఒకవేళ టాలీ కాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రాబ్లం చేయండి అప్పుడే 20 మార్క్స్ అనేవి వస్తాయి పోనీ ఒకవేళ రాంగ్ అయిపోయింది టాలీ కాలేదన్నా డోంట్ వరీ మీరు కరెక్ట్ ఎంట్రీస్ చేసుకున్నారనుకో ట్రేడింగ్ లైక్ ఒక మిస్టేక్ ఉన్నా కొంచెం మార్క్స్ పోతాయి కానీ మ్యాథ్స్ లాగా టోటల్ మార్క్స్ అయితే తీయరు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇవన్నీ ఫార్మాట్స్ అకౌంట్స్ వీటి ప్రాబ్లమ్స్ కావాలంటే నేను లింక్ అనేది ఇచ్చేస్తాను దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయండి కామర్స్ క్లాసెస్ ఎకనామిక్స్ క్లాసెస్ కూడా లింక్ ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ వన్స్ అగైన్.